స్తోత్రం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ వందనములు శుభములు తెలియచేస్తున్నాను. ఈరోజు కొరకై ప్రభు మనకిస్తున్న శ్రేష్టమైన వాగ్దానమును నిర్గమాకాండము 33:17 మనం చదువుకుందాం. నీ మీద నాకు కటాక్షము కలిగినది. ఈ శ్రేష్టమైన వాగ్దానము మనందరి కుటుంబాల విషయంలో దేవుడు నెరవేర్చునుగాక. ఆయన అంటాడే కదా, నీ మీద నాకు కటాక్షము కలిగినది. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలును ఐగుప్తు నుండి మోషే ద్వారా విడిపించి మోషే ఆధ్వర్యంలో ఆయన వాగ్దానం చేసినటువంటి పాలు తేనెలు ప్రవహించినటువంటి కనాను దిశగా నడిపించుచున్నటువంటి ఆ సమయంలో కొంతకాలమైన తర్వాత ఇశ్రాయేలు గురించి దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. వీరు లోబడని ప్రజలు, వీరు దేవుని మాటకు విధేయులు కానివారు, గనక నేను మీతో రాను అని దేవుడు మోషేకు తెలియచేశారు. అయితే మోషే ఇశ్రాయేలీల కొరకు ప్రార్థన చేశాడు, ప్రభా నీవు మాతో రాని పక్షముగా మేము ఇళ్ళ మార్గములో సంహరించబడతాం, అనేక బాధలకు గురి అవుతాం. గనక ప్రజలు అనుకుంటారు, లోకం అనుకుంటుంది, ఈ ప్రజలు దేవుని ప్రజలే కదా, దేవుడే వారిని బయటకు తీసుకుని వచ్చి విడిచిపెట్టేశాడు అనుకుంటారు. అలాగో అన్యులు అనుకుంటానికి వేయలేదు అయ్యా, నీవు మాతో రావాలి. అవును, దేవుని వాక్యుని దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి జీవితంలో అతనితో కూడా దేవుడు నడిస్తేనే ఒక క్రైస్తవుని యొక్క జీవితంలో అవిశ్వాసితో దేవుడు నడిస్తే, దేవునితో అవిశ్వాసి నడిస్తే ఆ ప్రయాణము క్షేమకరంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుని కటాక్షమును పొందినటువంటి వ్యక్తిగా ఆ వ్యక్తి ఉంటాడు, ఆ కుటుంబం ఉంటుంది. అవును, ఈరోజు దేవుణ్ణి మనము మనతో కూడా రామని కోరుకుందామా? మన ప్రయాణంలో, మన అనుదిన ప్రయాణంలో దేవుని కటాక్షము మనకు కలగాలని మనం కోరుకుందామా? ఆయన మనకు తోడుగా ఉండాలని మనము కోరుకుందామా? ప్రభా నీవు లేని ఈ ప్రయాణము ప్రయాణమే కాదయ్యా, నువ్వు లేని రోజు అది రోజే కాదయ్యా, నువ్వు నాకు తోడుగా ఉండండి, నా కుటుంబకు తోడుగా ఉండండి అని మనము మన ప్రభుని అడిగినప్పుడు ఆయన మనకు తోడుగా ఉండడం మాత్రమే కాదు, తన కటాక్షమును ఆయన యొక్క కనికరమును ఆయన యొక్క దయను మన యందు కనపరిచి ఆ రోజు మన జీవితంలో ఎదురయ్యే ప్రతి విధమైన శోధనల నుండి బాధల నుండి ఇరుకల నుండి ఇబ్బందుల నుండి తప్పించడం మాత్రమే కాకుండా అన్ని విషయములలో ప్రభుమలను ఆశీర్వదిస్తారు. అవును, ఈరోజు దేవుని కటాక్షము దేవుడు మనకు మన కుటుంబములకు నిండారుగా దయచేసి ఆశీర్వదించునుగాక.